స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు తెప్పోత్సవ సందర్భంగా 21 కేజీల బరువు లడ్డు మహాప్రసాదాన్ని బహిరంగ వేలం వేయడం జరిగింది. ఈ వేలంలో అత్యధికంగా 3,04,000 రూపాయలకు దక్కించుకున్నారు మూరంశెట్టి రాములు, సిద్దిపేట తెలంగాణ వాస్తవ్యులు మరియు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ మహాలడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి వెంకటేష్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, కాణిపాకం సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, ఐరాల జెడ్పీటీసీ సుచిత్ర, కన్నయ్య నాయుడు, ఆలయ ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకాయ నమః. శ్రీ వగలామాత పుత్ర పద్మావతి సమేత శ్రీనివాసాయ నమః. నేను సిద్దిపేట వాస్తవుడేను మురంచెట్టి రాములు. 2005 సంవత్సరంలో గణేష్ దీక్షను స్వామి కృప వల్ల ఇక్కడ ప్రారంభించడం జరిగింది. తర్వాత 2008 సంవత్సరం కూడా ఆలయ చరిత్రలో ప్రథమ లడ్డును అప్పుడు ఆ రోజు 45,000 రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా ప్రతి సంవత్సరం వేలంలో పాల్గొంటూ అంతకుముందు సంవత్సరం కూడా కరోనా వల్ల మన సంవత్సరం పెట్టలేదు. అంతకుముందు సంవత్సరం కూడా 1,45,000 ఆ యొక్క లడ్డును కైవసం చేసుకొని కేసీఆర్ గారికి అంకితం చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ఈ స్థానంలో నేను ఉన్నానంటే వరసిద్ధి వినాయకుని ఆశీస్సుల వల్లనే, తర్వాత కేసీఆర్ దయ వల్ల, జగన్ గారు కూడా అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అవకాశం ఇచ్చిన సందర్భంగా, తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు రెండోసారి ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క తెప్పోత్సవం సందర్భంగా కాణిపాకంలో లడ్డును నేను 3,04,000 రూపాయలకు కైవసం చేసుకునేది. 3,04,000 అంటే 7 సంఖ్య, 3304 అంటే 7 సంఖ్య అంటే 7 కుండలు అనే ఆశీస్సులతో. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గణపతి వాళ్ళు మామాళ్ళున్న వాళ్ళు, అందుకే ఈ సంఖ్యను వాడడం జరిగింది. మామాళ్ళకి ఈ సంఖ్య వాడడం జరిగింది కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా నవరాత్రులను ప్రవేశపెట్టి రాజన్న రాజ్యాన్ని ప్రజారజకంగా పాలిస్తూ అందరి మనల్ని చూడడం సందర్భంగా, మా ముఖ్యమంత్రి గారు కూడా అవకాశం ఇచ్చే సందర్భంగా, కేసీఆర్ గారు నాకు అవకాశం రెండోసారి ఇచ్చే సందర్భంగా వారు నిలబడి ఉంటూ, మేము మా కుటుంబం నిలబడి ఉంటూ ఈ యొక్క ఈరోజు తెప్పోత్సవం పొందినటువంటి లడ్డును ఇది కేసీఆర్కి అంకితం చేస్తున్నాను. కాబట్టి ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. జై గణేష్. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.